సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది అప్పారావుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సమర్థిస్తున్నామని చెప్పింది జగత్ జరణి చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అప్పారావు ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను సిఐడి అరెస్టు చేసింది ఆ తర్వాత ఇద్దరికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిఐడి సవాల్ చేసింది సిఐడి పిటిషన్ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది సిఐడి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా ఆదిరెడ్డి అప్పారావు తరపున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు లూద్రా వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు హైకోర్టు బెయిల్ను సమర్థించింది చంద్రబాబు కేసును కూడా లూద్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే